రాష్ట్ర భాషలందు తెలుగు లెస్స అని ఎలా అన్నారు, అన్ని దోశలందు అటుకుల దోశ లెస్స అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. ది బెస్ట్ టేస్ట్ అంటే ఈ అటుకుల దోశే. దీంతో ఉత్తప్పం వేసుకున్నా, నీరు దోశ వేసుకున్నా, పేపర్ దోశ వేసుకున్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చూస్తున్నది సింప్లీ విత్ స్పందు, అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్పందన, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ విత్ స్పందు. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? ఏంటి గెటప్ అనుకుంటున్నారు కదా, మీకు తెలియని ఏమని చెప్పండి. బెంగళూరులో అసలే సాగు కొట్టేస్తుంది. అసలు వర్షాకాలం వస్తే వరుణదేవుని పూజించుకోవచ్చు, ఎండాకాలం వస్తే సూర్యుని పూజించుకోవచ్చు, చలికాలం వస్తే ఏ దేవుణ్ణి పూజించుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఒకవేళ చలికాలంలో ఏ దేవుడో దేవతో మీకు తెలిస్తే నాకు కాస్త చెప్పండి, ఏ పూజలో వ్రతాలో చేసుకుని పూజ ఈ చలిని తగ్గించేసుకుంటాం. ఎంత చలి ఉందంటే ఇక్కడ అంట్లు తోమడానికి కూడా చేతులు వణుకుపుడుతున్నాయి, దెబ్బకు హీటర్ వేసుకుని ఆ హాట్ వాటర్తో తోముకుంటున్నారు అనమాట. ఎవరైనా చూస్తే రిచ్ అనుకుంటారు, రిచ్ ఏంటండి బాబు అసలు సాగు కొట్టేస్తుంది. అమ్మో, అసలు బెంగళూరు మొత్తంలోనే ఇలా ఉందా లేకపోతే మా ఏరియా మాత్రమే ఇలా ఉందా, ఏమిటో. మొత్తానికి ఇదంతా ఎందుకు కానీ బ్యాక్గ్రౌండ్ ఇది కాకపోయినప్పటికీ ఇవాళ ఒక మంచి టేస్టీ అండ్ ఇన్స్టెంట్ రెసిపీ చూపించబోతున్నాను అనమాట, ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఆ రెసిపీ చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కింద కామెంట్ ద్వారా ఎలా ఉందో నాకు తెలియజేయండి. ఓకే, సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే నేను ఇవాళ చేసి చూపించబోతున్నది అటుకుల ఇన్స్టెంట్ దోశ అన్నమాట. దీంట్లో రెండు బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే దీంట్లో మినపప్పు వాడక్కర్లేదు అన్నమాట, అంటే ఎక్కువసేపు నానబెట్టక్కర్లేదు. అంతేకాకుండా దీంతో దోశలు వేసుకోవచ్చు, ఉత్తప్పం వేసుకోవచ్చు, ఇంకా నీరు దోశ వేసుకోవచ్చు, పేపర్ దోశ కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే టైం లేకపోవడం వల్ల అన్ని రకాల దోశలు చూపించలేకపోయాను, ఒక్క పేపర్ దోశ మాత్రం చూపిస్తాను. ఎందుకంటే ఊరు నుంచి వచ్చిన తర్వాత తినడానికి ఉప్మా రవ్వ కూడా లేకపోవడంతో ఈ ఇన్స్టెంట్ దోశ ట్రై చేశాను, సక్సెస్ఫుల్గా వచ్చిందనమాట. సో అందుకని ఈ వీడియో ఇవాళ పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇంకొక విషయం ఏదో చెప్పాలనుకున్నానండి, దేశ భాషలందు తెలుగు లెస్స అని ఒక పెద్ద ఆయన అన్నారు. ఎవరంటే మా ఇంటి ముందు గుడి కట్టిన పెద్ద ఆయన నేనే మర్చిపోయాను చూసారా, శ్రీకృష్ణదేవరాయలు గారు. సో దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎలా అన్నారు, అన్ని దోశలందు అటుకుల దోశ లెస్స అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. ది బెస్ట్ టేస్ట్ అంటే ఈ అటుకుల దోశే. దీంతో ఉత్తప్పం వేసుకున్నా, నీరు దోశ వేసుకున్నా, పేపర్ దోశ వేసుకున్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో అదన్నమాట సంగతి. ఈ పేపర్ దోశ చూసిన తర్వాత ఇది యాక్చువల్లీ బద్ధకస్తుల కోసమే చేయబడింది అనమాట, రాత్రంతా పిండి నానబెట్టి పులవబెట్టి ఇదంతా చేయకుండా ఇన్స్టెంట్గా చేసుకోవడానికి. కాబట్టి ఈ రెసిపీ చూసి లైక్ షేర్ కామెంట్తో పాటు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేసి, ఇంకా ఓపికంటే ఇన్స్టాగ్రామ్లో పిక్ షేర్ చేశారనుకోండి, నేను మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపిస్తానమాట. చూసారా మన సబ్స్క్రైబర్ ఎంత ఓపిక్గా నేను చెప్పిన రెసిపీ చేసి చూపించారో అని చెప్పేసి. సో మీరైతే ఆ పనిలో ఉందండి, ఫస్ట్ అయితే రెసిపీ చూసేయండి. ముందుగా ఒక కప్పు అటుకులను తీసుకుని నానబెట్టుకుంటున్నాను. ఈ అటుకులు ఎంతసేపు నానాలి అనేది మీ దగ్గర ఉన్న అటుకుల రకాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. ఎంతసేపు నానబెట్టినా బాగా మెత్తగా నానాలి. కాస్త పలుకులు పలుకులుగా ఉన్నప్పటికీ దోశ అనేది మీకు వేసుకోవడానికి రాదు, మీరు మిక్సీ జార్లో వేసినా అది మెదగదు. ఇంకో విషయం ఏంటంటే నానబెట్టమన్నానని చెప్పేసి పొలోమని వాటర్ అంతా జలపాతం పారించేయకండి, ఎన్ని అవసరమో అన్ని మాత్రమే వాడుకోండి, ఇలా ఉండాలన్నమాట. అంటే ఇంకా పీల్చుకుని కొన్ని వాటర్ మిగిలితే బాగుంటుంది. మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది, కాస్త పలుకులు పలుకులుగా ఉంది కాబట్టి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అంటే మీరు ఎన్ని వాటర్ యాడ్ చేసినా సరే మనకు దోశపిండి కన్సిస్టెన్సీకి మళ్ళీ జారుగా అవ్వకూడదు. సో అలాగనమాట, చూసారా ఎంత బాగా వడియాల పిండిలాగా వచ్చింది. అమ్మో ఇప్పుడే ఐడియా వచ్చిందండి, దీంతో వడియాలు కూడా పెట్టుకోవచ్చేమో, ట్రై చేయొచ్చు. దీంట్లో కలపాల్సిన ఇంకొక పిండి ఏంటంటే బియ్యం పిండి. నేనైతే బ్రౌన్ రైస్ పౌడర్ వాడుతున్నాను ఎప్పట్లాగే, అంటే దంపుడు బియ్యం పిండి అనమాట. మీ దగ్గర నార్మల్ బియ్యం పిండి ఉన్నా కూడా వేసుకోవచ్చు, కాస్త నూక లేకపోతే బాగుంటుంది. ఇప్పుడు వేసింది ఏంటంటే కొంచెం ఇది పులవడానికి కాస్త పెరుగు యాడ్ చేశానమాట, ఎంత ఒక టేబుల్ స్పూన్ అంతే, మరీ ఎక్కువ ఏం అక్కర్లేదు. సో దీన్ని కలపడానికి శత విధాలా ట్రై చేసినప్పటికీ గట్టిగా ఉంది కాబట్టి ఇంకొన్ని వాటర్ చూసుకుని యాడ్ చేసుకుంటున్నాను, పొరపాటున జారుగా అయిపోతే అది ఊతప్పని రాదేమో అనే ఉద్దేశంతో. సో ఇప్పుడైతే పిండి చూసారా ఎంత మెత్తగా అయిందంటే అసలు కొంచెం కూడా పలుకులు లేకుండా ఇలా మెత్తగా క్రీమీ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. దీంతో మీరు నీరు దోశ వేసుకోవచ్చు, ఉత్తప్పం వేసుకోవచ్చు, పేపర్ దోశ కూడా వేసుకోవచ్చు, కానీ నార్మల్ దోశ మాత్రం రావడం కష్టమే, ఎందుకంటే నేను ట్రై చేశాను కాబట్టి. ఇప్పుడు దీన్ని ఊతప్పం వేయాలా, నీరు దోశ వేయాలా, లేదా పేపర్ దోశ వేయాలా అనేది మా హస్బెండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఆయన కోరిక మేరకు ఏది వేయమంటే అది వేస్తాను, నా చేతిలో ఏముంది చెప్పండి. సో మొత్తానికి ఒక డిసైడ్ అయ్యామండి నీరు దోశ వేసేద్దామని.
యాక్చువల్లీ ఊతప్పం అవి కూడా వేద్దాం అనుకున్నాను, బట్ ఊరు నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది కాబట్టి టిఫిన్ కూడా కాస్త ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది. అందుకే డైరెక్ట్గా ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాను. సో నీరు దోశకి కన్సిస్టెన్సీ, సారీ పేపర్ దోశకి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. అంటే ఏదో పాల కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా ఉండాలి. పెన్నం వేడెక్కింది, కాస్త ఆయిల్ రాసి ఉల్లిగడ్డ కూడా రుద్దేసి మా అమ్మ అనిపించేసాను అనమాట. సో ఇప్పుడైతే పెన్నం బాగా కాలిన తర్వాత ఈ నీరు దోశ అనేది వేసుకోవాలి. దీనికి చుట్టు చుట్టాలా, మందం వేయాలా ఇలాంటివి ఏమీ లేదు. అసలు చిన్నపిల్లలు కూడా వేసేసుకోవచ్చు. ఎంత ఊరికే గంటతో అలా పరిస్థితి అయిపోతుంది. యాక్చువల్లీ ఇది మగాళ్ళ వంట. మగాళ్ళకి దోశలు తిప్పడం రానప్పుడు ఇలా పేపర్ దోశలాగా వేసుకోవచ్చు. ఈ ప్రయోగం ఫలిస్తే ఫ్యూచర్లో పూతరేకులు వేద్దామనే ప్లాన్ ఉందన్నమాట నాకు. పేపర్ దోశ అంటే ఏదో మామూలుగా పేపర్ కంటే పలచగా ఏది ఉండదని చెప్పాను, కానీ ఇది నిజంగా పేపర్ కంటే కూడా పలచగా ఉంటుంది. నేను ఎందుకు మొత్తం కాల్చుకునే విధానం చూపిస్తున్నానంటే, ఇక్కడ మనకు అతి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కాల్చుకోవడమే. ఇది అన్ని వైపులా కాలాలి. అంటే పెన్నాన్ని కూడా, దోశ పెన్నాన్ని అటు చివర ఇటు చివర తిప్పుతూ ఉండాలన్నమాట. నేను ఇందాక నుంచి గమనిస్తున్నాను, నేను తిప్పట్లేదండి కెమెరాలో. సో మొత్తానికైతే హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఇప్పుడు తిప్పుతున్నాను చూడండి. అన్ని చివర్లు బాగా కాల్చుకుంటే అది పేపర్లాగా పైకి రావాలన్నమాట. నిజం చెప్తున్నానండి, పేపర్ కంటే కూడా చాలా పలచగా వస్తుంది. అంటే పూతరేకులు, ఆల్మోస్ట్ పూతరేకుల టైప్లో వస్తుంది. సో మంట హైలో ఉందని చూపిస్తున్నాను అనమాట, అది నా ప్రయత్నం. ఇలా వేసిన తర్వాత ఏంటంటే మీకు ఎక్కువ అది దానంతకదే లేసి వస్తుంది. మీరేమీ దాన్ని కంగారు పెట్టకండి, అదంతకదే కింద మంట పెట్టాం కదా పాపం తట్టుకోలేక పైకి వచ్చేస్తుంది. అది వచ్చే వరకు వెయిట్ చేయడమే. కాకపోతే దీంట్లో చిన్న చిక్కు సమస్య ఏంటంటే మనకు పేషెన్స్ లెవెల్స్ ఉండవు. దోశ వేసామనుకోండి, అలా వేసి నేనేదో గ్లాస్ ఆ పక్కన కడుక్కుంటూ ఉండేదాన్ని, కానీ దీన్ని తిప్పుతూ దీని పక్కనే ఉండాలన్నమాట. అలా పక్కకి వెళ్ళిపోతే నేను విరిగిపోతాను ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా పేపర్లాగా అదంతకదే వచ్చే వరకు ఆగితే చూసారా ఎంత బాగా నీట్గా వచ్చేస్తుందో. అదృష్టవశాత్తు మన దోశ విరగలేదు, విరగకుండా చాలా కమ్మగా నీట్గా వచ్చేసిందనమాట. సో ఇప్పుడైతే దీన్ని తిప్పి ఆ పక్కన వేసుకుందాం. తిప్పడం పెద్ద సమస్య అండి, ఎందుకంటే నాకు ఇంతవరకు ఇంత పెద్ద దోశలు వేసే అలవాటు లేదు. పెన్నం నిండా అయిపోయింది, కనిపించట్లేదు యాక్చువల్లీ అటుపక్క ఇటుపక్క అని చెప్పేసి. సో మొత్తానికైతే సక్సెస్ఫుల్గా తిప్పగలిగాను. తిప్పిన తర్వాత చెప్పానా ఇరిగిపోయింది చూసారా అటు ఇటు. సో నేను తిప్పి వేసింది ఎందుకంటే కాస్త ఎక్కడైనా పచ్చిపిండి ఉంటుందేమో అన్న అనుమానంతో వేశాను. సో యాక్చువల్లీ ఇది సర్వింగ్ బౌల్లో చూపిద్దాం అనుకున్నాను, అందుకనే ఈ పేపర్ దోశ అనేది కాల్చాను. కానీ మా ఆయన కాకలేసి తినేశాడు. బ్రేక్ఫాస్ట్ టైం మించిపోతుందేమన్న భయంతో సర్వింగ్ బౌల్లో మీకు చూపించట్లేదు. సో మొత్తానికైతే ఇలా ఉంటుందన్నమాట పేపర్ దోశ. ఇది మాత్రం తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.